Garuda Express, an international courier service. DJ మూవీకి వచ్చిన కలెక్షన్స్ కంటే ఆ సినిమా కలెక్షన్స్పై వచ్చిన వివాదాలు ఈ మధ్య కాలంలో ఏ సినిమా మీద రాలేదు. ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ రాసిన మీడియాను టార్గెట్ చేస్తూ హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. దువ్వాడ సినిమాను కొనుక్కున్న బయర్లకు దాదాపు 30% వరకు నష్టాలు వచ్చిన నేపథ్యంలో ఇక ఇప్పట్లో హరీష్ శంకర్తో మరే నిర్మాత సినిమాలు చేయరు అని అనుకున్నారంతా. దీంతో హరీష్ శంకర్ ఈ మధ్య చేసే పనిలేక యుఎస్లో హాలిడే ఎంజాయ్ చేస్తూ అక్కడ రకరకాల లొకేషన్స్ను చూస్తూ తన తదుపరి సినిమా కోసం లొకేషన్ల వేటలో ఉన్నాను అంటూ ఆ మధ్య ట్వీట్ చేశాడు. అయితే హీరో ఎవరో తెలియని సినిమాకు లొకేషన్స్ వేట మొదలుపెట్టిన హరీష్ ట్రాప్ లో ఇద్దరు హీరోలు పడ్డట్టు సోషల్ మీడియాలో న్యూస్లు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఇతడు త్వరలో దాగుడు మూతలు అనే టైటిల్తో ఒక సినిమాను తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట హరీష్ శంకర్. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటికే కథ రెడీ అయిన ఈ సినిమాకు హీరోలుగా నాని సర్వానంద్ లను ఒప్పించడానికి హరీష్ శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని సర్వానందులు ఇటువంటి ప్రయోగానికి రెడీ చెప్పి హరీష్ శంకర్ మాటలకు బుట్టలో పడిపోతారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ న్యూస్ ఫిలిం నగర్ లో హాట్ గాసిప్ గా మారడంతో ఈ భారీ ప్రయోగానికి పెట్టుబడి పెట్టే నిర్మాత ఎవరు అంటూ మరికొందరు సెటర్లు వేస్తున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యోయో సినీ టాకీస్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.